ప్రణామ్ సత్యమూర్తి ఆడియో ఎలా ఉంది ఒక్క సాంగ్ ఒక్క రేంజ్ లో ఉంది కదా కిర్రా కుట్టిస్తున్నాయ పాటలన్నీ బాబాయ్ హీరో గారి ఇంట్రొడక్షన్ కి సంబంధించిన రేంజ్ లో సాంగ్ అంటే ఓ రేంజ్ లో ఉంది మన ఒక్క సాంగ్ వింటున్నప్పుడు ఇలా అనిపిస్తుంటే ఆ సాంగ్ ని ఎలా పిక్చరైజ్ చేస్తుంటారా అని మన ఊహలకే ఇన్ని రోజులు వదిలేస్తున్నారండి ఊహాతీతంగా ఉన్నాయి మంచి రొమాంటిక్ నంబర్ మంచి ఫాస్ట్ నంబర్ మంచి ఐటమ్ నంబర్ అండ్ ఎస్పెషల్లీ డిఎస్పి ఎనర్జెటిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారు అంటేనే ఒక సునామీ కదా ఒక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అందుకే ఆల్బమ్ మొత్తం పక్కాగా ఉందండి అన్ని సాంగ్స్ సూపర్ గా ఉన్నాయి సో ఇంత తక్కువ టైం లో ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి ప్రతి ఒక్క అభిమానికి శ్రోతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం కోసమే సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ ఆడియో సక్సెస్ మేడ్ సో ఆర్ యు రెడీ టు ఎంజాయ్ ఇంతేనా అండ్ ఇక్కడ మన భార్గవ్ ఎవరు రాబోతున్నారు విరాజ్ ఆనంద్ ఏంటి హుషారేది చా ఇది సరిపోదు భార్గవ్ యాక్చువల్ గా అక్కడ ఒక్కొక్క అభిమాని ఒక్కో రేంజ్ లో స్పందించాలనుకుంటున్నారు వారి మాటల్ని క్లియర్ గా విని తరించాలని నేను వెయిట్ చేస్తున్నాను చాలా మంది వెయిట్ చేస్తున్నారు సో ప్లీజ్ ఈ డిస్టెన్స్ ని తగ్గించవా సరే నేను తగ్గించేస్తా ముందే చెప్తున్నా నేను వస్తున్నా సన్నప సత్యమూర్తి పాటలు ఎలా ఉన్నాయి సూపరా సూపర్ మచ్చి అదే మరి వస్తున్నా ముందున్నా వెనుకున్నా ఎవరైనా సరే ఒకటే ఈ రోజు అంతా పక్క మాసే నేను ఎవ్వరి దగ్గరికి వచ్చినా పాట పాడాలి ఇంకా బాగా మాట్లాడాలి ఓకే రెడీనా ఇంకొకసారి కానీ చాలా చాలా ధైర్యం చేస్తున్నావని అయితే అర్థమవుతుంది అక్కడ పొజిషన్ చూస్తుంటే ఓకే వస్తున్నా జాగ్రత్తగా సో ఇక్కడ క్లాస్ గా ఉన్న వాళ్ళని ఫస్ట్ అడిగి నేను మీ దగ్గరికి వస్తా సో మ్యామ్ బాగా నవ్వుతున్నారు సన్నం సత్యమూర్తి పాటలు విన్నారు కదా ఒక పాట పాడండి ఒకవేళ ఇప్పుడు అల్లు అర్జున్ రాబోతున్నాడు ఆయన ఒక క్వశ్చన్ అడగాలంటే ఏం అడుగుతారు చెప్పండి అల్లు అర్జున్ ని ఒక క్వశ్చన్ అడగాలంటే ఏం అడుగుతారు హౌ డు యు గెట్ దట్ ఎనర్జీ ఎలా వచ్చింది నీకు ఆ ఎనర్జీ అంట సో ఇక్కడి నుంచి వచ్చింది ఆ ఎనర్జీ సో ఇక్కడ ఉన్నారు సన్నప సత్యమూర్తిలో పాట ఎవరు పాడతారు చల్ చలో చలో ఏంది అంతేనా సూపర్ మాచి ఎవరు పాడతారు శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే వేసవి కాలం వెన్నెల్లాగా గుచ్చేయొచ్చుగా వస్తాడు వస్తాడు వెన్నెల్లానే వస్తాడు రండి రండి అరే ఆంటీ ముందుకు రాలేకపోతున్నారు సూపర్ మచ్చి విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ మనీ నేను నీ దగ్గరికి ఇప్పుడు రాలేపోయాను చాలా సార్లు నిన్ను కలుసుకున్నాను నేను చిరంజీవి పక్కా ఫ్యాన్ అల్లు అర్జున్ కు ఒక విషయం చెప్పాలండి ఏం చెప్తారు బెస్ట్ ఆఫ్ లక్ మెగా ఫ్యామిలీ సరే ఇక్కడ ఉన్న వాళ్ళలో సన్నప సత్యమూర్తి పాట ఎవరు పాడతారు పెన్ను పేపర్ చేత పట్టి రాచిందల్లా తోయా బట్టి నానా దిట్ట తగలెట్టాడా బ్రహ్మ సూపర్ మచ్చే అడే సూపర్ మచ్చే ఏ సండే ఎండ కడ మ్యాట్ని చూసి వతి సుండే గడ్డ చూడు చూస్తూ ఉంటే కనులకు కరలు వయసుకు వలలు విరిసిన మగవా మనసుకు దొరకవా శీతాకాలం వెన్నెల్లాగా కొంచెం కొంచెం చూస్తావే తరిమేతుంటారు తుఫానులాగా గుచ్చేయొచ్చుగా గుచ్చేస్తాడు 9వ తారీఖు వస్తున్నాడు ఏ రేంజ్ లో పాటలు హిట్ అయ్యో మనకు అర్థమైపోతుంది సో ఫ్యాన్స్ అందరి కోసం ఇప్పుడు ఒక స్పెషల్ గిఫ్ట్ ఎస్పెషల్లీ మన మెగా ఫ్యాన్స్ అందరి కోసం సో రాకింగ్ గా పర్ఫామ్ చేసే సందీప్ తన సైన్యంతో రెడీగా ఉన్నారు మెగా స్టార్ గారి మెగా ఫ్యామిలీ మెట్లతో ఒక్క సాంగ్ ఒక్క రేంజ్ లో ఉండబోతోంది కమ్ ఆన్ ఎవ్రీవన్ లెట్స్ ఎంజాయ్
అయ్యమ్మ ఏం ఫిగర్ తిమురెంతుంది రో చూడుగురు తమ్ములుంటే కమ్ముకొచ్చు దుమ్ములేవ మందిరో సక్సెస్ చేశారు. ప్రతి ఒక్క అభిమాని జనరల్ గా కామన్ గా వినే ప్రతి ఆడియన్స్ కి చాలా తక్కువ టైంలో ఎక్కువ కనెక్ట్ అయినటువంటి ఆల్బమ్ మన సన్ ఆఫ్ సత్యమూర్తి. ప్రతి సాంగ్ చాలా చాలా బాగుంది కదా. అందులో ఒక నెంబర్ నెంబర్స్ తో మ్యాజిక్ చేస్తున్న సాంగ్ 1 అండ్ 2 అండ్ 3 అండ్ 4.
ఈ సాంగ్ ఫుల్ గా వింటూ మస్తీ మజా చేస్తూ మనందరికి విజువల్ ఫేస్ ని అందించడానికి ఆటా సందీప్ తన టీమ్ తో రాబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ దెం. చూడాలి, వారి మాటలు వినాలి అని ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఇక్కడ అందరం ఒక చోట జాయిన్ అయ్యాం. సో నో మోహమాటమ్స్, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఇప్పటి వరకు మనం ఎవ్వరం చూడనటువంటి ఒక స్పెషల్ మేకింగ్ ఏవీని విజయవాడ గుంటూరు వ్యూవర్స్ కోసం ఫస్ట్ టైం మేకింగ్ ఏవీని లాంచ్ చేయబోతున్నాం. సో ఆర్ యు రెడీ? ఏరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపు తోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాన్ని రైత రంగు ఎండ కన్న సుర్రు అంటే పచ్చాన్ని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మా ఇంటిలోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాత సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సినిమా చూద్దామా? అభిమానం అనే దేవుళ్ళు మీరండి, అభిమానించే దేవుళ్ళు ప్రతి స్టాకి మీరు. అమ్మని దేవుళ్ళని చూడ్డానికి మనమే వెళ్ళాలి, వాళ్ళు రాకలేదు. సో ప్రేక్షక దేవుళ్ళని చూడ్డానికి మీ ఫేవరెట్స్ మీకోసం వచ్చారు. సో వాళ్ళకి ఎలా వెల్కమ్ చెప్పాలనుకుంటున్నారో ఒకసారి చప్పట్ల రూపంలో మీ గుండె చప్పుడు వినిపించండి. ఎనివే, ఇంత సూపర్ డూపర్ హ్యూజ్ సక్సెస్ అందించినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి అభిమానికి, ప్రతి మ్యూజిక్ లవర్కి, ప్రతి సినిమా లవర్కి పేరు పేరున హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఈరోజు ఈవెంట్లోకి వెళ్ళిపోతున్నాను. కొన్ని స్పెషల్ సర్ప్రైజెస్ ఉన్నాయండి. సో దాంట్లో ముందుగా సుబ్బలక్ష్మి పాట గుర్తుందా అండి? ఒకసారి అందరూ సుబ్బలక్ష్మి అని అలాగే అడిగావు. సో
ఆ సాంగ్ 30 సెకండ్స్ క్లిప్ మీ అందరి కోసం ఎంజాయ్ ఇట్ Come to the party, Subbalakshmi. Welcome to the party, Appa Lakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Appa Lakshmi. చాలాసేపటి నుంచి స్టేజ్ మీద మేమే కనిపిస్తున్నాము. మీకు కావాల్సిన వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. ఇక్కడ వన్ ఆఫ్టర్ ది అదర్ పిలువనా, వన్ బై వన్ పిలువనా. ఒకటా రెండా సినిమాలో తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచం నిండా కొన్ని లక్షల మంది ఆర్టిస్టులు ఉన్నారండి, బట్ తెలుగు వారికి మాత్రమే దక్కింది ప్రపంచ రికార్డ్, అది పద్మశ్రీ బ్రహ్మానందం గారికి. సో చప్పట్లతో స్వాగతిద్దాం మనల్ని ఎన్నో క్యారెక్టర్స్ తో మురిపించి నవ్వించినటువంటి మహానుభావుడు మన బ్రహ్మానందం గారు. అండ్ మన కాట్రవల్లి, మన జలగండ్రి, కొత్త కొత్త పదాలను కనిపెట్టినటువంటి కామెడీ డిక్షనరీ మన అలీగారిని కూడా రావాల్సిందిగా సాదరంగా మీ కరదాల ధ్వనులతో స్వాగతం పలుకుతున్నాం. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా గురించి మాట్లాడటానికి ముఖ్యంగా ఈ సినిమాకి ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు ఇందాక నన్ను వెనక్కి తిప్పింది చూపించారు. ఆయనకి ఫుల్ చాలా టేస్ట్ ఉన్నటువంటి ప్రొడ్యూసర్, టేస్ట్ ఉన్నటువంటి సాహిత్యంతో టేస్ట్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి మనిషి రాధాకృష్ణ గారు. ఆయన నిర్మాణ సారథ్యంలో మిస్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఇప్పటివరకు అమ్మాయి ఉదయభాను చెప్తూనే ఉంది, చెప్తూనే ఉంది, చెప్తూనే ఉంది. ఎంత చెప్పినా చాలదు. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ అనేవాడు ఇక్కడ చుట్టుపక్కల గుంటూరు జిల్లా సరస్వతి పుత్రులకు నిలవైనటువంటి ప్రదేశం, ఎడ్యుకేషనల్ సెంటర్ గుంటూరు తెలుసు కదా మనకి. ఆ సరస్వతి పుత్రుడైనటువంటి వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా ఎలా ఉంది పక్కన పెట్టండి, సినిమాలో డ్యాన్సులు ఎలా ఉన్నాయి పక్కన పెట్టండి, హీరో ఫైట్స్ ఎలా చేశాడు పక్కన పెట్టండి, కామెడీ ఎలా చేశారు పక్కన పెట్టండి, ఇవన్నీ తీసి పక్కన పెడితే ఒక్క త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమాల్లో ఉన్నటువంటి కేవలం మాటలు 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 మాటలతోటి అద్భుతంగా మనందరినీ సమ్మోహితులు చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన అతి తక్కువ మంది అనటం కంటే అందరూ ఒప్పుకునే విషయం ఒకే ఒక్కడు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో త్రివిక్రమ్ శ్రీనివాస్. బన్నీ 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 ఎవరు అనుకుంటున్నారు? చిరంజీవి గారి మేనల్లుడు. చిరంజీవి గారు ఎవరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారి అన్న. అంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్, బన్నీ. ఇతను చాలా దొంగ బన్నీ. మళ్ళాగే అందరూ మామూలు మనిషి అనుకుంటాం మనం, కాదు. లోపల మనకి ఇక్కడ మాంసం లేకపోతే ఏదో దాన్ని ఉంటారు, కండరాలు గిండరాలు అన్నీ ఉంటాయి. అతనికి ఏమి ఉండవు. లోపల స్ప్రింగ్స్ పెట్టుకుని వచ్చేస్తాడు డాన్స్ చేయడానికి వచ్చినప్పుడు. ఎలా చేస్తాడో తెలీదు, నిజంగా స్ప్రింగ్స్తో చేస్తున్నాడా, మనిషి ఇలా బెండ్ అవుతున్నాడు అనేటువంటి అద్భుతాన్ని క్రియేట్ చేయగలిగిన ఇప్పుడున్న యువ హీరోల్లో చాలా గొప్ప నటుడు
నటుడే కాదు నర్తకుడు మిస్టర్ బన్నీ. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా. వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, అరుమెత్తుంటాయి తుఫానులాగా చుట్టయొచ్చుగా. When you feel hot in the cold, it's love. When you never ever get old, it's love. When you just you and me, yeah, get closer and hold me. దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్పాలి. దేవిశ్రీ ప్రసాద్ వాడు యాక్టరో తెలియదు, డాన్సరో తెలియదు, లేకపోతే మ్యూజిక్ డైరెక్టరో తెలియదు, సింగరో తెలియదు. ఇవన్నీ కలిసి తెలుసుకోవాలంటే ఒక దేవిశ్రీ ప్రసాద్ గురించి తెలుసుకుంటే చాలు. అతి చిన్న వయసులో వీళ్ళందరూ చూస్తుంటే మాట్లాడితే అందరూ చిన్న వయసు అనాల్సి వస్తుంది. ఎందుకంటే నేను చాలా పెద్దోడిని కాబట్టి, నేనేదో టక్ చేసుకుని కొంచెం తలకి రంగేసి ఈ టైప్లో కనబడుతున్నాను తప్ప 60s అటువంటి ఈ చిన్నవాళ్ళందరి సమూహంతో అద్భుతమైన సినిమా ఇది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు తన రికార్డును తన్నే బదులు కొట్టుకునేటువంటి సినిమా ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి. ఐ విష్ ఆల్ ద బెస్ట్. డైరెక్టర్ త్రివిక్రమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ మూవీ. అండ్ బన్నీ గారికి విష్ యూ అ వెరీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. అండ్ బ్రహ్మానందం గారు, ఐ లవ్ యూ, యు నో దాట్. అండ్ అలీ క్యా భాయ్ ఖైరియత్ సభాగోయకి దుపేర్ కోయ్ సభాకు అభిచ్చే ఓకే. ఇది పెద్ద హిట్ తెలుసు, అండ్ కన్ఫర్మ్డ్గా సాంగ్స్ అందరూ విన్నుంటారు. నా కూతురు వచ్చి తెల్లారితే నుంచి అట్లీస్ట్ ఒకసారి అన్ని సాంగ్స్ వింటుంది, నా మొబైల్లో ఉంటుంది. సో ఎస్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ రిలీజ్. మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మొయ్యాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం. విరాజానంద్, సన్ ఆఫ్ సత్యమూర్తి. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు వెలువలు మాట్లాడకూడదు సార్. డైరెక్టర్ గారి గురించి ఒక మాట చెప్పాలండి. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎట్టంటి వ్యక్తి అంటే, కథని బ్రెయిన్లో పెట్టేసుకుంటారు, మొత్తం కథని బ్రెయిన్లో పెట్టేసుకుంటారు, హీరో హీరోయిన్ని మాత్రం తన కళ్ళులా చూసుకుంటారు. హీరో హీరోయిన్ని తన కళ్ళులా చూసుకుంటారు, నిర్మాతని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు, మిగతా టెక్నీషియన్ని లివర్లో పెట్టుకొని చూసుకుంటారు. అంటే ఆకలి బాధ, మిగతా పాటలు వదిలేశారంటే అని మీరు అనుకోవచ్చు, అది ఆయన ఇష్టం, మనం చెప్పకూడదు. అట్లాంటి డైరెక్టర్ ఈరోజున సన్ ఆఫ్ సత్యమూర్తి. సినిమాకి ముందు ఎంత క్రేజ్ వచ్చిందంటే అత్తారింటికి దారేది ఆ కాంబినేషన్, అలాగే జూలై సేమ్ బ్యానర్లో రాధాకృష్ణ గారు నిర్మాతగా, మళ్ళీ అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు జల్సా, మరి ఈ నాలుగు సినిమాలు కలిపితే ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టరు దేవిశ్రీ ప్రసాద్. నిజంగా ఈరోజు కానీ ఆయన వచ్చి ఉంటే ఇక్కడికి ఒక మంచి గిటార మెళ్ళ వేసుకొని, నిన్ను చూడగానే నా చిట్టి గుండె అని గ్యారెంటీగా చెప్పేవాళ్ళు. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఎంత కావాలో అంత స్టఫ్ లాక్కోవటం, దాన్ని యాక్సెప్ట్ చేయటం. ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఒక డైరెక్టర్ని అంటే, సార్ ఇది మీకు ఓకేనా, హీరోకి సార్ బన్నీ అంటే కొంచెం డ్యాన్స్ ఇరగదీస్తాడు ఓకే, అలాగే మరి ఈ సినిమాలో సమంత కత్తి, సమంతలో నచ్చేది మీకేంటో నాకు తెలియదు కానీ నాకు మాత్రం నచ్చేది ఒకటే ఒక పాటు ఇక్కడి నుంచి ఇక్కడ దాకే.
అంటే ఎలా ఉంటుందంటే ఒక రకం చెప్పాలంటే విజయవాడ బెంజ్ సర్కిల్లా ఉంటుంది. అలాగే మరి డైరెక్టర్ గారు చూపించడం విధానం కూడా మరి మా బన్నీ అయ్య బాబాయ్ నువ్వు మామూలుడు కదా అయ్యో ఇప్పుడే చెప్పేలేడు మా అన్న. ఆ పక్కన చూసారా హీరోయిన్ అదా శర్మ. ఇక ఆ అమ్మాయి నిత్య మేనను ఇంతే ఉంటుంది కానీ యాక్టింగ్ మాత్రం ఇరగదేస్తుంది. ఇందులో ఆర్టిస్టులు లేరు అని చెప్పడం లేదండి, ఏదో కుప్పలు కుప్పలుగా పెట్టడం కాదు, కథకి సంబంధించిన ఆర్టిస్టుల్ని పెట్టి డైరెక్టర్ గారు చాలా అద్భుతమైన సినిమా తీశారు. డెఫినెట్గా మీ అందరికి అంటే మీ ఎక్కువ చెప్పామనుకోండి ఏంట్రా అప్పుడు ఎక్కువ చెప్పామండి అని అంటారు, కాదు సినిమా చూస్తే మీరు ఎస్ దేర్ ఈస్ త్రికమ్ శ్రీనివాస్ అలాగే బన్నీ ఇంకా వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎలా ఉంటుందో జూలై సేమ్ బ్యానర్లో. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మరి విజయవాడలో హైలాండ్లో ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మా నాన్న నాకు అనుభవించడానికి బోల్డంత ఆనందాన్ని ఇచ్చాడు, సాల్వ్ చేయడానికి ఒక సమస్యనిచ్చాడు, ప్రేమించడానికి ఒక అమ్మాయినిచ్చాడు. వీటన్నిటితో పాటు గెలవటానికి ఒక యుద్ధం ఇచ్చాడు. ఐఎమ్ విరాజ్ ఆనంద్, సన్ ఆఫ్ సత్యమూర్తి. సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియోని సూపర్ హిట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇవాళ నేను చాలా 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 హ్యాపీ ఉన్నాను బికాజ్ త్రివిక్రమ్ సార్ అండ్ బనీతో పని చేసినందుకు, పని చేసే దానికి నేను చాలా అనుకున్నాను. కరెక్ట్. సో థ్యాంక్ యూ. ట్రై కర్ అండ్ 9th సన్ ఆఫ్ సత్యమూర్తి రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ మేక్ ద మూవీ ఆల్సో సూపర్ హిట్. థ్యాంక్ యూ. Everybody put yourself on the dance floor. Till, 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 yeah, till mange more. Let's see what life has in store. Wall clock mein ki tipayaro, kalan karne ka payaro. World ki begam chupayaro, the night is still young upayaro. Cinema motto okay maatlo cheppalante సత్యమూర్తి అనే ఆయన వాళ్ళ అబ్బాయి విరాజ్ ఆనంద్, అతని తాలూకు కథ. వాళ్ళ నాన్న గురించి అతను చెప్పిన మాటలు ఇందాక బ్రహ్మాండంగా చెప్పేశారు. మా నాన్న అంటే నాకు మర్చిపోలేని ఒక జ్ఞాపకం అని. అంటే నా ఫీలింగ్ ఏంటంటే సామాన్యంగా అందరూ అమ్మ గురించి మాట్లాడతారు. ఇప్పుడు అమ్మ నవమాసాలు మూస్తుంది, కంటుంది, మనని పెంచి పెద్ద చేస్తుంది అని. కానీ మన నాన్న వేలు పెట్టుకునే నడుస్తాం. చిన్నప్పుడు ఒక స్పానిష్ ఆర్ బ్రెజిలియన్లో ఒక సామెత ఉంది ఏంటంటే, చిన్న వయసులో ఒక 5 ఏళ్ళ వయసులో 6 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఫాదరే సూపర్ హీరో, వాళ్ళ ఫాదర్ సూపర్ మ్యాన్ అనుకుంటారు. ఏమైనా చేయగలడు మా నాన్న ప్రపంచంలో సాధించలేదంటే ఏం లేదనుకుంటారు. వాడు స్కూల్కి వెళ్ళి వాడికి ఒక 10 ఏళ్ళు అంతా వచ్చిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఇంకా డబ్బున్న వాళ్ళ ఫాదర్ని లేదా ఇంకా బాగా పెద్ద పెద్ద కార్లు ఉన్న వాళ్ళని వాళ్ళని వీళ్ళని చూసిన తర్వాత మా నాన్నంత గొప్పడు కాదేమోలే, మా నాన్నకంటే గొప్పడు కూడా ఇంకా చాలామంది ఉన్నారేమో అనిపిస్తుంది. అదే ఒక 15 ఏళ్ళు దాటి 18 ఏళ్ళు అవి వస్తున్నప్పుడు నాన్న సిగరెట్ కాల్చొద్దురా లేదా బాగా చదువుకోరా రాత్రిపూట ఇల్లికి ఇంటికి రారా ఇలాంటివన్నీ చెప్పినప్పుడు మా నాన్న ఏంటి బాగా నసదొబ్బుతున్నాడు చేదస్తాం అనుకుంటాను, మా నాన్నకి సరిగ్గా తెలియదు అనుకుంటా బతకటం అందుకని ఇలా అయిపోయాడు అనుకుంటాడు. వీడికి ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకోవటం, ఉద్యోగం చేయటం, నెలాఖరికి వచ్చేసరికి అప్పులు చేయాల్సి రావటం, బిల్స్ కట్టాల్సి రావటం ఇలాంటప్పుడు నాన్న మనం మరీ అనుకున్నంత వేస్ట్ ఏం కాదనుకుంటే బాగానే మేనేజ్ చేసినట్టున్నాడు నలుగురు పిల్లలు. కానీ మనకి దీనమ్మ ఇంకా ఒక్కడిని కూడా కనకుండానే ఇంత కష్టంగా ఉంది మనకి అనిపిస్తుంది. ఆ తర్వాత ఒక 35-40 దాటిన తర్వాత పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అవుతుంటే స్కూల్ ఫీజులు, రికమెండేషన్లు, ఆ తర్వాత వాళ్ళకి ఏదైనా ఒంట్లో బాగున్నప్పుడు రాత్రిపూట హాస్పిటల్కి పరిగెత్తటాలు, ఏదైనా ఒక కష్టం వస్తే డబ్బుల కోసం ఎత్తుక్కోవటాలు ఇలాంటప్పుడు నాన్న గుర్తుంచి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఈ బాబు ఇన్ని కష్టాలు పడి మన అందరినీ పెంచి ఇక్కడ దా తీసుకొచ్చాడని
కానీ మనం అది చెప్పేసరికి చాలామంది నాన్నలు ఉండరు, చచ్చిపోతారు. అందుకని నా ఉద్దేశం ఏంటంటే నాన్న బతికుండగానే మనం అందరం థ్యాంక్స్ చెప్దాం. మా నాన్న దృష్టిలో భార్య అంటే నచ్చి తెచ్చుకునే బాధ్యత, పిల్లలు మొయ్యాలనిపించే బరువు. కానీ నా దృష్టిలో నాన్నంటే మర్చిపోలేని ఒక జ్ఞాపకం. ఐఎమ్ విరాజ్ ఆనంద్, సన్ ఆఫ్ సత్యమూర్తి. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు వెలువలు మాట్లాడకూడదు సార్. మన భారతీయులందరికీ కూడా భాషతో సంబంధం లేదు. మన భారతీయులందరికీ కూడా ఒక డే అనే దాని మీద పెద్ద నమ్మకం లేదు. ప్రేమని ఫిబ్రవరి 14 రోజున మాత్రమే ప్రేమించి ఆ తర్వాత ఆడపిల్లని చంపేద్దాం, వాళ్ళ మీద యాసిడ్ పోసేద్దాం అలా కాకుండా జీవితాంతం ఆడపిల్లని ప్రేమిద్దాం తప్పేం లేదు. అలాగే అమ్మను కూడా సంవత్సరంలో ఒకరోజు ప్రేమించి మిగతా అన్ని రోజులు కంచాలే వీసిరేసి తిట్టడాలు అవి కాకుండా అమ్మని జీవితాంతం ప్రేమిద్దాం. అలాగే నాన్నను కూడా ప్రపంచంలో సంవత్సరంలో 365 రోజులు ఒకరోజు కాకుండా 365 రోజులు గుర్తించుకున్నాం. అంటే నా ఉద్దేశం ఇట్స్ అన్ ఓట్ టు ఫాదర్. ఎందుకంటే ఫాదర్స్ సరిగ్గా గుర్తింపు లేకుండా మిగిలిపోయిన ఒక పాత్ర అనిపిస్తుంది నాకు, కావ్యాల్లో కానీ నాటకాల్లో కానీ సినిమాల్లో కానీ. అంటే అమ్మని డ్రమటైజ్ చేసినంతగా మనం ఫాదర్ని ప్రపంచం ముందుకు ఎక్కువ చూపించలేకపోయామా అని అనిపిస్తుంది. కానీ ఫాదర్ నుంచే కదా మనం వారసత్వం కూడా తీసుకుంటాం. ఫాదర్ ఇచ్చే డబ్బులు కాదు, ఫాదర్ ఇచ్చే పేరుని తీసుకుని ముందుకు వెళ్తాం. ఫలానా వాళ్ళ అబ్బాయి ఇతను, ఫలానా వాళ్ళ మనవడు ఇతను, లేదా ఫలానా ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఇతను. సో అంటే ఫాదర్ దగ్గర నుంచి మనం ఇన్ని తీసుకున్నప్పుడు, ఫాదర్ దగ్గర నుంచి మనం సంస్కారం తీసుకున్నప్పుడు ఫాదర్కి తిరిగి మనం ఏమి ఇవ్వగలం? కృతజ్ఞత. ఫాదర్ కృతజ్ఞత కోరి మనం పెంచడు కదా, మరి ఏమిద్దాం? ఒక జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుందాం, మర్చిపోవద్దు. మనం అతనికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఫాదర్ మనం తిరిగి థ్యాంక్స్ చెప్పాలని కోరుకోడు. చిన్నప్పుడు ఆయన భుజాల మీదే నుంచుని ప్రపంచాన్ని చూస్తాం, ఆయన వేలు పట్టుకునే నడక నేర్చుకుంటాం, ఆయన ఒళ్ళో కూర్చునే చదవటం నేర్చుకుంటాం, ఆయన ఒళ్ళో కూర్చునే ప్రపంచాన్ని చూడటం నేర్చుకుంటాం. ఆయనతో పాటే ఆయన స్కూటర్ డ్రైవ్ చేస్తుంటే ఆయన ముందు నుంచుంటాం, ప్రపంచం మొత్తం మనమే గెలుస్తున్నాం అనుకుంటాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఉన్నామని ఎప్పుడు అనుకోవద్దు. మన వెనకాల కనపడిన ఒక నీడలాగా నాన్న ఎప్పుడు మనతోనే ఉంటాడు. ఇది చెప్పటం ఈ సినిమాలో నా ఉద్దేశం. సో ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి మీ అందరికీ ఆనందాన్ని ఇస్తుందని నమ్ముతూ. మా నాన్న నాకు అనుభవించడానికి బోల్డంత ఆనందాన్ని ఇచ్చాడు, సాల్వ్ చేయడానికి ఒక సమస్యనిచ్చాడు, ప్రేమించడానికి ఒక అమ్మాయిని ఇచ్చాడు. వీటన్నిటితో పాటు గెలవటానికి ఒక యుద్ధం ఇచ్చాడు. ఐఎమ్ విరాజ్ ఆనంద్, సన్ ఆఫ్ సత్యమూర్తి. ఈ సినిమాలో నేను ముఖ్యంగా మాట్లాడాల్సిన వ్యక్తి బన్నీ. ఎందుకంటే ఈ సినిమా కథ నేను అనుకున్నప్పుడు నా కోసం 6 నెలల పాటు ఏ పని లేకుండా మీరు హ్యాపీగా మీరు ఎన్నాళ్ళు కావాలంటే ఎన్నాళ్ళు కథ చేయండి, కానీ మీరు సాటిస్ఫై అయ్యే వరకు మాత్రం సినిమా షూటింగ్ స్టార్ట్ చేయొద్దు, నా టైం వేస్ట్ అవుతుందని ఏం ఫీల్ అవ్వద్దు, ఐ విల్ వెయిట్, ఐ కెన్ వెయిట్ ఫర్ ఎ గుడ్ స్క్రిప్ట్ అని చెప్పి నా కోసం చాలా ఓపిక్గా వెయిట్ చేసిన బన్నీ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. అండ్ ఆ కథ చేసిన రోజునే కాదు, సినిమా చేస్తున్న ప్రతిరోజు హీ వాజ్ దేర్ విత్ మీ. ఎందుకంటే 42 మంది ఆర్టిస్టులతో ఈ సినిమాలో పనిచేసేటప్పుడు బేసిక్గా ప్రొటాగనిస్ట్ సినిమాలో పనిచేసే ముఖ్య పాత్రధారి మనతో పాటు లేకపోతే ఈ సినిమాని ఇంత అనుకున్న టైంలో దీన్ని కంప్లీట్ చేయలేం. సో ఆ రకమైన సపోర్ట్ బన్నీ గారి దగ్గర నుంచి 100% లేకపోతే ఈ సినిమా ఈ టైంలో ఈ బడ్జెట్లో కంప్లీట్ అయ్యేది కాదు. సో అందుకని నేను మనస్ఫూర్తిగా ఆయనకి నా కృతజ్ఞతలు చెప్తున్నాను. అండ్ ఇంకొక ఈ సందర్భంలోనే వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్ గారికి, సన్ ఆఫ్ అల్లు అరవింద్ కాబట్టి, సో నాన్నల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆయనకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఆయన ఈ కథ విని నాకు సలహాలు ఇచ్చారు, అడిగితే షూటింగ్ చేసుకోవడానికి వాళ్ళు ఇల్లు కూడా ఇచ్చారు. అందుకని ఆయనకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇకపోతే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసేటప్పుడు రాధాకృష్ణ గారు నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు నాకు కమర్షియల్గా డాన్సులు, ఫైట్లు, ఐటమ్ సాంగ్లు ఇలాంటి సినిమాలు నీ నుంచి నేను కోరుకోవట్లే. నీ నుంచి నేను కోరుకునేది ఏంటంటే మంచి కథ చెప్పు,
ఆ కథ మందై ఉండాలి, మన వాళ్ళకి సంబంధించింది ఉండాలి, మన అమ్మ నాన్నలు, మన అత్త మామలు, మన ఇంటి ఎదుర్కొన్నవాళ్ళు, మన సందులో ఉన్నవాళ్ళు, మన కాలనీలో తెలిసిన వాళ్ళు, మనం కాలేజీలో చదువుకున్నప్పుడు చూసిన వాళ్ళు, ఇలాంటి కథ ఏదైనా ఒకటి చెప్పు. ఎందుకంటే గొప్ప కథలు చిన్నగానే మొదలవుతాయి, అనగనగాతోనే మొదలవుతుంది, రామాయణమైనా భారతమైనా కూడా. సో అనగనగాతోనే చెప్పు, చిన్న కథే చెప్పు, బాగా చెప్పు. సో అంతలా నమ్మి మా వెనకాల నిలబడి మేము ఏది అడిగితే అది ఇచ్చి, మేము అడగనివి కూడా ఇచ్చి మాకు వెనకాల నిలబడినటువంటి చిన్నబాబు గారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి, నాతో పాటు నేను ఎక్కడికి వెళ్తే నాతో పాటు పరిగెడుతూ పనిచేసిన ప్రసాద్ మురళి గారికి, ప్రసాద్ మురళి గారికి థ్యాంక్ యూ సార్. రవి గారికి, ఆయన టీం అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. నా ఎడిటర్ ప్రవీణ్ పూడి అండ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నా స్క్రిప్ట్ కోఆర్డినేటర్ సాయి గోపాల్ అండ్ నా కో డైరెక్టర్ సురేష్ అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ శోభన్, ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంకా నా ఈ సినిమాలో పనిచేసే నటీనటులు అందరూ కూడా, సంపత్ గారిని నేను చాలా చిన్న క్యారెక్టర్కి పిలిచినా కూడా నన్ను బాగా స్టేచర్ ఉన్న, కొంచెం వెయిట్ ఉన్న మనిషి కావాలి ఈ క్యారెక్టర్కి అని అడిగితే, ఈ క్యారెక్టర్ గురించి కావాలి అని అడిగితే ఆయన, నీకోసం వస్తా నేను, ఇది నేను చేసి ఇన్వెస్ట్మెంట్ అనుకుంటా, దీనికి తర్వాత వడ్డీతో నాకు పే చేయాలి అన్నారు. సంపత్ గారు, ఐ విల్ పే సార్, ఐ విల్ పే బ్యాక్. సో అండ్ ఇట్స్ వెరీ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ సార్, ఇట్స్ వెరీ నైస్ హ్యావింగ్ యూ ఆన్ ద సెట్. సో మీరు అడగక్కర్లేదు, I want to have you in maximum number of days on my set. So so we love you sir, thank you, thanks a lot. And devi ante is like a brother to me. Nenu basically devi gurinchi eppudu cheppe maata ippudu cheptanu. Devi ki nenu indaka brahmanandam garu annaru, ela nuvvu laagutadu ante ade nootilo kanipiche neellu kada manam chadesi thoddaniki, naaku em teliyadu. మీరందరూ సీడీ వచ్చిన తర్వాత తింటారు, నేను అతను అందరికంటే కొంచెం ముందు తింటాను అంతే. నేను కథ చెప్తాను దేవికి, దేవి కథ చెప్పిన తర్వాత దేవి ఒక ట్యూన్ ఇస్తాడు, ఆ ట్యూన్ నాకు నచ్చిన పట్టుకొచ్చేస్తాను, ఆ తర్వాత మీరు అందరూ వింటారు. అంతకు మించి నేను దేవికి ఏం చెప్పను, ఎందుకంటే నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. నేను చిన్నప్పుడు గిటార్ నేర్చుకుందాం అనుకున్నాను, కానీ దేవుడి దేవాలని నేర్చుకోలేదు, మీరందరూ బతికిపోయారు తర్వాత. సో ఇలా నాకున్న చాలా చాలా ఇష్టాలు, సంగీతం అంటే ఇష్టం, నేను బాగా వినడానికి ఇష్టపడతాను. అతను బాగా చేస్తాడు కాబట్టి నాకు నచ్చుతుంది, అతను ఏం చేసినా నాకు నచ్చుతుంది, నేను తెచ్చుకుంటాను అంతే. సో అంతకుమించి నేను ఇందులో పెద్దగా చేసింది ఏం లేదు, అంతా అతను చేసిందే, దాని తర్వాత ఏమైనా చేసింది ఏమైనా ఉంటే మీరు చేసిందే, నేను చూసింది అంతే, అంతకుమించి ఇంకేం చేయలేదు. ఈ ఫంక్షన్ ఇవాళ ఇక్కడ పెట్టడానికి మెయిన్ కారణం మా ప్రొడ్యూసర్ రాధాకృష్ణ గారు, దానికి కారణం గుంటూరు బోల్కే ఎక్ షహర్, ఇక్కడ కొడితే రీసౌండ్ ఉదరాత. మేము సినిమా తీసినప్పుడు రాధాకృష్ణ గారు ఎప్పుడు ఒక్కసారి కూడా ఇన్ని కోట్లు డబ్బులు పెట్టారు కానీ ఎప్పుడు ఒక సిగ్నేచర్ కానీ ఒక డాక్యుమెంట్ కానీ ఏమీ లేకుండా కేవలం నమ్మకంతో సినిమా తీసాం, అలాంటి నమ్మకం మా మీద పెట్టుకున్నందుకు రాధాకృష్ణ గారు మీకు మీ ఊర్లో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా నమ్మకం మీద ఇండస్ట్రీ నడుస్తుంది అనడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. నేను నిజంగా గర్వపడుతున్నాను, ఇన్ని కోట్ల రూపాయలు వ్యాపారం, పేపర్ లేదు, సిగ్నేచర్ లేదు, ఏమీ లేదు, కేవలం నమ్మకం మీద ఇన్ని కోట్లు పెడుతున్నారు, ఇన్ని కోట్లు బయటకు వస్తున్నాయి. సో థ్యాంక్ యూ. ఈ ఆడియో కంపోజర్ దేవి శ్రీప్రసాద్, డేరింగ్ అంటే డాన్సింగ్ లేదంటే ఎనర్జెటిక్, దేవి శ్రీప్రసాద్ అంటే చాలామంది చాలాసార్లు ఫంక్షన్స్లో చూశాను, డైనామిక్ అని, స్పెషల్ అని, పర్ఫార్మర్ అని ఉంటుంది, నాకు మాత్రం డియర్ స్పెషల్ పర్సన్ దేవి శ్రీప్రసాద్.
తన మ్యూజిక్తో నన్ను జనాల్ని వాళ్ళ మనసుల్లోకి తీసుకెళ్తూ ఈ సినిమాలో నాకు నిజంగా చాలా మంచి ఆల్బమ్ ఇచ్చాడు. అండ్ ఈ సినిమాలో సూపర్ మచ్చి అనే సాంగ్ ఇచ్చాడు. సూపర్ మచ్చి ఎలా ఉంటుంది, ఏరబాబు ఇంటికాడ ఈతగల్లు తాగుతుంటే బీర లాంటి పిల్ల వచ్చి చూపుతో లాగుతుంటే ఎండుకల్లు చేసుకుంటే ఇదేవి లాగుంటే రేగిపల్లు లాంటి మళ్ళీ రారా అన్న మా వంటి ఎర్రాని ఎంగ రంగు రంగుంటే పచ్చానికి ఒక రంగు రక్తు నాకు ఒక పాటలు. ఇంకా పాడతామే ఇంత కష్టంగా ఉందంటే తను ఈ పాట రాశాడు. ఇలాగ నాన్ స్టాప్ వెళ్ళే పాట రాశాడు. అంత గొప్ప పాట రాసినందుకు నా ఫ్రెండ్ దేవిశ్రీ ప్రసాద్కి నేను మరోసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, చల్చలో చలే అనే గొప్ప పాట నాకు ఇచ్చాడు. నాకు నిజంగా చాలా ఇష్టమైన పాట, అందులో చాలా పదాలు నాకు బాగా కనెక్ట్ అయిన పాట. పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే ప్రతి ఓడు ఇలాంటి మంచి మంచి లైన్స్తో నాకు ఇంత మంచి పాట ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Yo, this is Bunny. Hey, this is DSP. Together once again for Son of Satyamurthy with 1 and 2 and Trivikram. Life has in store. Wall clock venaki tippeyaro, kalam karne kappeyaro, world ki begam chupeyaro, the night is still young upeyaro. మునిగిపోయి ఉన్న ప్రమాదం వినోదం ఈ యవ్వనాన ఎంత ఆపినా. 1 and 2 and 3 and 4 everybody put yourself on the dance floor. Dil 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 ye dil mange more. Let's see what life has in store. Son of Satyamurthy. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడే, కష్టాల్లో ఉన్నప్పుడు వెలువలు మాట్లాడుకోవచ్చు సార్. లాస్ట్లో త్రికోణ్ శ్రీనివాస్ గురించి మాట్లాడే ముందు, ఈ సినిమాలో చాలామంది టెక్నీషియన్స్ పనిచేశారు. ఒక్క షార్ట్ క్లాష్ కూడా పెట్టకుండా ఈ సినిమా కంప్లీట్ చేసిన మా కెమెరామెన్ ప్రసాద్ మురళి గారికి, అండ్ ఈ సినిమాలు నేను చెప్పలేకపోవచ్చు, చాలామంది ఆశలు చేశారు. ఉపేంద్ర గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఆలీ గారు, బ్రహ్మానందం గారు, చాలామంది చేశారు. వాళ్ళందరికీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మాతో పాటు షూటింగ్ చేస్తూ మమ్మల్ని సడన్గా వదిలేసి వెళ్ళిపోయిన ఎంఎస్ నారాయణ్ గారు, అంటే మేము షాక్లో ఉన్నాం. ఇంకా ఆయన వెళ్ళిపోయాడు అనేది మేము ఇంకా నమ్మలేకపోతున్నాం. వన్ డే షూటింగ్ చేస్తున్నాం, ఆయన లేరని చెప్తున్నారు. మేము షూటింగ్ చేస్తున్నాం కానీ మేము నమ్మలేకపోతున్నాం. సో మమ్మల్ని అలా హఠాత్తుగా వదిలేసి వెళ్ళిపోయిన ఎంఎస్ నారాయణ్ గారిని ఒకసారి మేము అందరూ తలుచుకుంటున్నాం. వి మిస్ యూ సార్. అండ్ తిరుపతి గారి గురించి చెప్పాలంటే నాకు భయం, ఎందుకంటే మాటల్లో ఆయన గురించి చెప్పాలంటే అందరూ మా అంటుంటారు కదా, మాటల మాంత్రికుడు అలాంటి ఆయన గురించి నేను చెప్పాలంటే నాకు భయం. నేను ఒకటే చెప్పగలను, నా కెరియరు
జూలై నుంచి సినిమా నుంచి మళ్ళా కిక్ స్టార్ట్ చేశారు. సన్ ఆఫ్ సత్యమూర్తితో షిఫ్ట్ గారు కొట్టిస్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక ఎంతోమంది గెస్ట్లు వచ్చారు. మీరు వచ్చిన వాళ్ళందరికీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా 9th రాబోతుంది, సన్ ఆఫ్ సత్యమూర్తి, సో మీకు నచ్చుద్దని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. శీతాకాలం సూర్యుల్లాగా కొంచెం కొంచెం చూస్తావే, సూటిగా తాకే చూపులతోటి గుచ్చయొచ్చుగా, వేసవి కాలం గాలులాగా కొంచెం కొంచెం వీస్తావే, అరుమే తుంటై తుఫానులాగా చుట్టయొచ్చుగా. When you feel hot in the cold, it's love. When you never ever get old, it's love. When you're just you and me, yeah, get closer and hold me.